అనగనగా వింధ్యాపురం అనే గ్రామంలో రామశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా ఛాదస్తపు మనిషి. ప్రతి విషయంలో కూడా ముహూర్తాలపై, అలాగే మూఢనమ్మకాలపై తను ఆధారపడమే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా ఇబ్బందులకు గురిచేసేవాడు. అలా ఉండగా ఒకరోజు, ఏంటండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? బయలుదేర్రా, అక్కడ పెళ్లి ముహూర్తానికి సమయం చాలా తక్కువగా ఉంది. పెళ్లి పురోహితుడైన మీరే ఇంత ఆలస్యంగా వెళ్తే ఎలా? తొందరగా బయలుదేరండి. ఏమిటి కామాక్షి, ఎందుకు నన్ను తొందర పెడుతున్నావు? ఇంకా దుర్ముహూర్తం నడుస్తోంది, ఈ సమయంలో బయలుదేరి వెళ్ళకూడదే, ఇంకా కొంత సమయం ఆగవలసిందే. అంటే పెళ్లి ముహూర్తానికి చేయించరా ఏంటి? మీ ఇష్టం వచ్చిన సమయానికి చేయించేటట్టయితే ఇంకా ముహూర్తాలు పెట్టుకోవడం ఎందుకు? మీ ఛాదస్తం పక్కన పెట్టి ముందు బయలుదేరండి. అసలే వాళ్ళు మా అమ్మగారి తరపు బంధువులు, మీ వల్ల నేను మాట పడవలసి వస్తుంది. సరే సరే, మీ అమ్మగారి తరపు బంధువులైనసరికి నువ్వు ముందుంటావు, బయలుదేరి వెళ్తున్నాలే. అలా గుమ్మం దాటి కొంత దూరం వెళ్లేసరికి, ఏమండి ఒక నిమిషం ఆగండి, మీరు ఉత్తరీయ మర్చిపోయి వెళుతున్నారు. ఇగో అన్ని ముందే చూసుకోవాలి, నాకు తెలీదా? బయలుదేరిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి నేను రానని తెలుసు కదా. తీసుకొచ్చి ఇవ్వు, నువ్వన్నీ ఇలాగే చేస్తావు. ఇదిగో తీసుకోండి. మీరు మర్చిపోయి వెళ్తే నేనేం చేయను చెప్పండి, ఇక వెళ్ళిరండి. అలా వెళ్ళి పెళ్లి తంతు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తాడు శర్మ. కామాక్షి, త్వరగా భోజనం వడ్డించవే, బాగా ఆకలిగా ఉంది, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏం, పెళ్లివారు మీకు భోజనం పెట్టలేదా ఏంటి? పెళ్లికి వెళ్ళి తినకుండా వచ్చేసారా ఏంటి? నీకు తెలుసు కదా నేను బయట ఎక్కడా భోజనం చేయనని, కొత్తగా అడుగుతున్నావే. కొంచెం ఆగండి, అన్నం వేడివేడిగా వండుతున్నా, అయిపోవచ్చింది. ఈలోపు మీరు కాళ్ళు చేతులు కడుక్కుని రండి. కడుక్కునే లోపల వచ్చా గాని నువ్వు త్వరగా కాని. ఏమిటి ఈరోజు ఇంత ఆకలిస్తోంది, తట్టుకోలేకపోతున్నా. భోజనం వడ్డించేలోపు ఏదైనా తింటే సరిపోతుంది. ఇక్కడ మామిడికాయ ఉంది, దీన్ని తిని కొంచెం ఆకలి తీర్చుకుంటా. అలా కొంత సమయానికి కామాక్షి భోజనం వడ్డిస్తుంది, శర్మ భోజనం చేస్తూ ఉంటాడు. మధ్యలో, ఏది ఇక్కడ మామిడికాయ ఉండాలి, ఏమైంది? కొంపదిసి ఆ పిల్లిగాని ఎత్తుకుపోయినా ఏంటి? పిల్లిగిల్లి ఏమీ ఎత్తుకుపోలేదు, నువ్వు వడ్డించడం ఆలస్యం అవుతుందని ఆ మామిడికాయ నేనే తిన్నా. భలే తీయగా ఉందండి, కొబ్బరి మామిడి అనుకుంటా, ఎంత బాగుందో కదా. ఆ మామిడికాయ ఎంత తీయగా ఉందని నీకెలా తెలుసు? అదేంటి, నేను తింటూ ఉండగా మీరొచ్చారని అక్కడ పెట్టి అన్నం వండడానికి వెళ్ళా, ఈలోపు ఆ మామిడికాయ మీరు తిన్నట్టున్నారు. అలాంటి మామిడి పళ్ళే తీసుకురండి, చాలా బాగున్నాయి. ఏమిటి, నువ్వు ఆ మామిడికాయ తిని అక్కడ పెట్టావా? అంటే నేను నీ ఎంగిల్ తిన్నానా? చీచీ, నీ ఎంగిల్ తిని నేను అపవిత్రం అయిపోయానే, వెంటనే దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలా భోజనం చేస్తూ చేస్తూ మధ్యలోనే లేచి వెళ్ళి నోటిలో నీళ్లు పోసుకుని పుక్కిలించి బయట ఉమ్మేస్తాడు. ఎంత పనిచేసేవా కామాక్షి, నా చేత ఇంగిలి తినిపిస్తావా? నీకు బుద్ధుందా? ఎవరైనా సగం తిని అక్కడ పెడతాతే. మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? భార్య భర్తల మధ్య ఎంగిలి గింగిలేంటి? రోజు రోజుకి మీకు మరీ ఛాదస్తం ఎక్కువ అయిపోతుంది, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎవరిదైతే ఏముంది, ఎంగిలి ఎంగిలే, ఆకలి మీద చూడకుండా తినేశా, దీనికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. ఇప్పుడే వెళ్ళి మా గురువుగారిని కలిసి ఈ విషయం చెబుతాను, ఆయనే నన్ను ఈ సమస్య నుంచి బయటపడేస్తారు. అలా శర్మ వెంటనే అక్కడి నుండి తన గురువుగారి దగ్గరకు వెళతాడు. ఈయనకి రోజు రోజుకి ఛాదస్తం మూర్ఖత్వం రెండూ పెరిగిపోతున్నాయి, కర్మ. గురుగారు గురుగారు, ఎలాగైనా మీరే నన్ను ఈ సమస్య నుంచి బయటపడేయాలండి. ఏమైంది శర్మ, మళ్ళీ ఏమైనా సందేహమా, సమస్య? నేను ఎంగిల్ తిని మలినమైపోయాను గురుగారు, వెంటనే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నా భార్య తినిపెట్టిన మామిడికాయ నేను పొరపాటును తినేశాను. అంటే నువ్వు నీ భార్య ఎంగిల్ తిన్నానంటావు, అంతేనా? అవును గురుగారు, ఆమె తినిపెట్టినట్టు నాకు అస్సలు తెలియదు. భార్యాభర్తల మధ్య అటువంటిదేమీ ఉండదు శర్మ, దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం ఏం లేదు. లేదు లేదు గురువుగారు, ఎవరెంగిలైనా ఎంగిలే, దీనికి మీరే పరిష్కారం చూపించాలి. సరే, నువ్వంతగా అడుగుతున్నావు కాబట్టి ఇక్కడికి దగ్గరలో మంగాపురం అనే గ్రామంలో గంగమ్మ గారనే ఒక ఉత్తమరారు ఉంటుంది, వెళ్ళి ఆమె పెట్టిన భోజనం తిను. అంటే ఆమె పెట్టిన భోజనం తిన్న తర్వాత
నేను ఈ సమస్య నుంచి బయటపడతానంటారా? వెళ్ళిరా, నీకే తెలుస్తుందిగా. శర్మ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఏమిటో వీడి చేదస్తం, ఎప్పటికి మారతాడో ఏమిటో. మరుసటి రోజు ఉదయం శర్మ మంగాపురానికి బయలుదేరి వెళతాడు. ఎదురుగా వస్తున్న మనిషిని ఆపి, బాబు, ఇక్కడ గంగమ్మ గారి ఇల్లు ఎక్కడో కొంచెం చెబుతారా? అదిగో అటువైపు వెళ్ళండి. ఆ వ్యక్తి చూపించిన వైపు వెళతాడు శర్మ. అమ్మా, నేను పక్కనే ఉన్న వింధ్యాపురం చూస్తున్నాను. బాగా ఆకలిగా ఉంది, కొంచెం భోజనం పెట్టిస్తారా? ఇంకా భోజనం వండలేదండి, ప్రస్తుతం పాయసం మాత్రమే ఉంది. కూర్చోండి, తెచ్చిస్తా. అలా పాయసం తీసుకొచ్చి శర్మకిస్తుంది. అది తింటూ ఉండగా లోపల నుండి ఏవో మాటలు వినబడుతూ ఉంటాయి. ఏంటే నువ్వు చేసిన పని? ఆ పాయసం నేను అబ్బాయి కని ఉంచితే ఇతనికి పెడుతున్నావు? ఏవో నాలుగు పచ్చడి మెతుకులు పెట్టి పంపేదానికి. నాకు ఆ మాత్రం తెలియదా అత్తమ్మా. మీరు పాయసం అక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత కుక్క వచ్చి దానిలో కొద్దిగా తిన్నది. ఆ కుక్క ఎంగిలి చేసింది మీ అబ్బాయికి పెట్టమంటారా ఏంటి? అందుకే ఆ పాయసం వాడు మొహాన్ వేశా. ఆ మాటలు విన్న శర్మకు వాంతి వచ్చేంత పని అవుతుంది. వెంటనే అక్కడి నుండి తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. అంతకు ముందు తనకి గంగమ్మ గారి ఇల్లు చూపించిన వ్యక్తి ఎదురవుతాడు. ఏంటండి, నేను గంగమ్మ గారి ఇల్లు చూపిస్తే మీరు ఆ మంగమ్మ ఇంటికి వెళ్లారు? భలే వారింటికి వెళ్లారండి. అయితే నువ్వు చూపించింది గంగమ్మ గారి ఇల్లు కాదనమాట, మంగమ్మ గారి ఇల్లా? అవును, ఆ మంగమ్ముంటున్న పక్కనిల్లే గంగమ్మ గారిది. మీరు పొరపాటు పడ్డట్టున్నారు, అయినా మీరు పేరు ముందుగా కనుక్కోలేదా? అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పుడే గంగమ్మ గారింటికి వెళ్తాను. అలా మళ్ళీ గంగమ్మ గారింటికి వెళతాడు శర్మ. వచ్చిన వారిని చూసి బయటకొస్తుంది గంగమ్మ. అమ్మా, మీరు గంగమ్మ గారేనా? అవునండి. ఏం కావాలి మీకు? ఏదైనా పని మీద వచ్చారా? మీ గురించి చాలా విన్నాను. నేను పక్క ఊరు చూస్తున్నా, ఆకలిగా ఉంది. కొంచెం భోజనం పెడతారేమో నేను వచ్చానమ్మా. అయ్యో, అదెంత భాగ్యం. తప్పకుండా కాళ్ళు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తా. బయట శర్మ కాళ్ళు కడుక్కొని నోటిలో నీళ్లు పుక్కిలించి ఊసేసి లోపలికి వెళతాడు. భోజనం చేస్తూ, ఆహా, చాలా కమ్మటి భోజనం వడ్డించారమ్మా, కృతజ్ఞతలు. అలాగే ఏమీ అనుకోకుండా కొంచెం వక్క ఏమైనా ఇవ్వగలరా? నన్ను క్షమించండి, వక్కలు లేవండి. మా ఇంట్లో ఎవరికి వక్క వేసుకుని అలవాట్లేదు. మీరు తప్పుగా అనుకోకండి. దాంది ఉందమ్మా, నేను దారిలో ఎవరినైనా అడుగుతాలే. ఏది ఏమైనా భోజనం చాలా బాగుందమ్మా. అలా గంగమ్మ ఇంట్లో భోజనం చేసిన తర్వాత తిరిగి ఇంటికి ప్రయాణమవుతాడు. వెళ్తూ ఉండగా, అమ్మయ్యా, గురువుగారు చెప్పినట్టే ఈ గంగమ్మ గారింట్లో భోజనం చేశా. ఇక కామాక్షి ఎంగిలితో పాటు ఆ వెధవ కుక్క ఇంగిలి వచ్చిన దోషమంతా పోయినట్టే. కాకపోతే ఒక్కటే లోటు, భోజనం తర్వాత వక్క వేసుకోలేదు. ఎవరైనా వక్క ఇస్తే బాగుండును. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఇంటి దగ్గర ఆగి, ఏమండి, భుక్తాయాసంగా ఉంది, కొంచెం వక్క ఏమైనా ఉంటే ఇప్పిస్తారు? తప్పకుండా ఉండండి, ఇప్పుడే తెస్తాను. లోపలికి వెళ్ళి వక్క తీసుకుని వచ్చి ఇస్తాడు. వెంటనే ఆ వక్క తీసుకుని నోట్లో వేసుకుని కొరుకుతాడు. అరే, మీ పళ్ళు చాలా గట్టివండి, ఒక్క దెబ్బతో వక్కను ముక్కలు ముక్కలు చేశారు. మా ఇంట్లో నేను, నా భార్య, మా అబ్బాయి, మా కోడలు, ఆఖరికి మా ఇద్దరు మనవలు కూడా ఎంత కొరికినా ఒక్క ముక్క కూడా అవ్వలేదు. అంటే ఈ వక్కని మీరందరూ ఇంతకు ముందే కొరుకు చూశారన్నమాట? అయ్యో బావోయ్. పరుగు పరుగున వెళ్ళి ఒక తొట్టి దగ్గర ఆగి నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఊసేస్తాడు. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఏమండి, మీరు దాహం వేస్తే నన్ను మంచినీళ్ళు అడిగి ఉండవచ్చు కదా. ఈ నీటిని నా గేదెల కోసం పోసానండి. అవి ఇప్పుడే ఈ నీటిని తాగి అటువైపు వెళ్ళాయి. గేదెలు తాగి నీరు మీరు తాగడం ఎందుకండి? ఏమిటి, ఇవి గేదెలు తాగి నీళ్ళ? ఓ నాయను, ఏమిటి, నాకు ఇలా జరుగుతోంది? ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? ఇక లాభం లేదు, వెంటనే నేను గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. శర్మ అక్కడ నుండి నేరుగా గురువుగారి వద్దకు చేరుకుంటాడు. గురువుగారు, పెద్ద తప్పే జరిగిపోయింది, ఇక నన్ను మీరే రక్షించాలి. చాలా పెద్ద తప్పు చేశా గురువుగారు. ఏమైంది శర్మ, మళ్ళీ ఏం జరిగింది? గురువుగారు, మీరు చెప్పినట్టే
మంగాపురంలో ఉన్న గంగమ్మ గారి దగ్గర భోజనం చేయడానికి వెళ్ళా. కానీ మంగమ్మ కుక్కకు పెట్టిన పాయసం దగ్గర నుండి గేదకు పెట్టిన నీళ్లు తాగినంత వరకు జరిగిన విషయాన్నంతా గురువు గారికి వివరిస్తాడు. ఇప్పుడు చెప్పండి గురువుగారు, కుక్కతో పాటు 10 మంది మనుషులు ఎంగిలి తిన్నాను, ఆఖరికి గేదెంగిలి కూడా నేను తాగాను. దీనికి పరిష్కారం ఏమిటో మీరే చెప్పాలి గురువుగారు. చూడు శర్మ, మొదట నువ్వు భార్య ఎంగిలి గురించి చెప్పినప్పుడే నేను నీకు చెప్పా భార్యాభర్తల మధ్య ఎంగిలి ఏమిటి అని. నువ్వు వింటేనా? చూడు, చివరికి గేదె ఎంగిలి కూడా తాగాల్సి వచ్చింది. దీనంతటికీ కారణం నీ చాదస్తం, నీ మూఢనమ్మకాలు. ముందు వాటి నుండి నువ్వు బయటపడు. నువ్వు ఎంగిలి పడ్డదానికి ఎటువంటి ప్రాయశ్చిత్తం ఉండదు. వీటికి పరిష్కారం అంటూ ఏమీ ఉండదు. ఇంటికి వెళ్ళి నోరు శుభ్రంగా కడుక్కుని నీ భార్య పెట్టిన భోజనం తిను. దీనికి ప్రాయశ్చిత్తం పరిష్కారం లేనప్పుడు మరి నాకు మంగాపురంలో ఉత్తమరాలైన గంగమ్మ గారింటికి వెళ్ళి భోజనం చేయమన్నారు, అదెందుకు గురుగారు? ఏమీ లేదు శర్మ, ఎవరు వచ్చినా లేదనకుండా భోజనం పెడుతుంది. అటువంటి మహాయిలాల్ని దర్శించుకుని ఆమె చేతి భోజనం తిన్న తర్వాత ఆమె నుంచి నువ్వు ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటావని పంపా, అంతే. అలా ఆ రోజు నుండి శర్మ తన చాదస్తం విడిచి చక్కగా తన భార్యతో జీవితాన్ని గడపసాగాడు.